అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అనమాట చిన్నపిల్లలకు, ఒక 6-7 ఇయర్స్ నుంచి 10-15 ఇయర్స్ వరకు కూడా కొంతమంది కంటే ప్రాబ్లం అనేది అట్లనే కూడా కంటిన్యూ అయిపోద్దండి. అదేంటిదంటే స్కిన్లో మొత్తం బ్లాక్నెస్ అనమాట, నల్లగా అయిపోవడం, మెడ చుట్టూ నల్లగా అయిపోవడం, అండర్ ఆర్మ్స్లో నల్లగా అయిపోవడం, ఇంకా సీక్రెట్ ప్లేస్లలో కూడా నల్లగా అయిపోతుంది చిన్నపిల్లలకి. కమిలినట్టుగా ఒక పొరలాగా ఏర్పడిపోతుంది. మంచిగా ఉంటారు పిల్లలు, చూస్తాను తెల్లగా ఉంటారు. పోషకాహార లోపం, పిల్లలు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అంతా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. మన ఇంట్లో ఉన్నాయి, మన ఇంటి ఫుడ్ కూడా తినడం తక్కువ. ప్లేస్ స్నానం చేయించేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టం ఉన్న సోప్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమునే వాడే కాడికి, అంటే పిల్లలు ఇష్టమే మన ఇష్టంగా మారిపోయింది అనమాట ఇప్పుడున్న జనరేషన్ అంతా. మన ఇష్టాలు అనేవి మనకు సాగతలే. ఈ జనరేషన్ ఇప్పుడు మా జనరేషన్ ఏంటంటే అటు పెద్దవాళ్ళకిన్నాం, ఇటు చిన్నపిల్లలకింటున్నాం అనమాట, ఇద్దరికీ అనమాట. ఈ జనరేషన్ అనేది ఇప్పుడు మా అంత జనరేషన్ నడిచేదంతా మేము పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చినాం, ఇటు పిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఇష్టాలన్నీ వినాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళ ఇష్టాలని మనం కాదనలేక వదిలేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇట్లాంటి సమస్యలు కూడా కొన్ని ఎదుర్కొంటుండ్రు. అలాంటి సమస్య సాల్వ్ అవ్వడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నా. ఎక్కడన్నా స్కిన్ బ్లాక్ అయినప్పుడు సన్ ట్యాన్ లాగా బాగా ఆడుకున్న పిల్లలు ఏంటంటే ఆటలు ఆడినా కూడా ఒక్కొక్కసారి ఆ చెబట అనేది కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు కూడా ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది ఎక్కువ అండి. బయట ఫుడ్ తినే పిల్లలకు కూడా ఇది ఎక్కువ ప్రాబ్లం అనేది తీసుకొస్తుంది కాబట్టి మనము చూసుకొని ఫుడ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. దాంతోపాటుగా మనం ఒక చిన్న చిట్కా పాటిస్తే ఈ పెద్ద సమస్య నుంచి మనం ఈజీగా బయటపడేయచ్చు అనమాట మన పిల్లల్ని. మీకు ఒకవేళ సున్నపిండి అలవాటు ఉంటే, సున్నపిండి చేసే అంత ఓపిక ఉంటే కనుక పిల్లలకు ప్రతిరోజు సున్నపిండి పెట్టి స్నానం చేయించండి. ఒక 10 ఇయర్స్ వచ్చే వరకు అట్లా స్నానం చేయించడం అంటే పిల్లలకి ఎలాంటి స్కిన్ సమస్యలు అనేవి రావండి, అది మాత్రం 100% నేను చెప్తా. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అంత ఓపికతోటి చేసుకునే అంత టైం ఎవరికి ఉండదు కాబట్టి మనం ఏదో చిన్న చిట్కా ఫాలో అయ్యి ఆ క్షణం వరకు రిజల్ట్ అంటే ఇంకెక్కువ ఏం ఫాలో అవుతారంటే ఇన్స్టెంట్గా అనమాట, ఇప్పటికిప్పుడు చేసుకుంటే వెంటనే తగ్గిపోయేది ఏదైనా ఉందా అంటే ఇట్లా చిట్కేయంగానే క్లియర్ కావాలి అనే ఆలోచనలోనే ఉన్నారండి. అంత ఓపిక అనేది ఇప్పుడు లేదు కానీ కాకపోతే అంత ఈజీగా తగ్గడం అనేది అయితే మాత్రం నేనైతే మాటలు చెప్పడం నాకు అట్లా ఇష్టం ఉండదండి. అది కొంచెం ట్రీట్మెంట్ లాగానే తీసుకోవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. కాకపోతే రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే. వారానికి 1-2 సార్లన్నా ఇది వాడాలి. ఇంట్లో ఉన్న వస్తువులే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 1-10 నిమిషాలు అట్లా పెట్టేసి ఉంచినామంటే సరిపోతుందండి. ఇంత చిన్న దానిగా అంత పెద్ద తగ్గుద్దా అంటే చాలా వరకు తగ్గిపోతుందండి. 1 స్పూన్ శనగపిండి తీసుకోండి మీరు, 1 స్పూను శనగపిండి ఇందులో వేసుకోండి ఒక బౌల్లో. దాని తర్వాత ఒక టమాటాని అడ్డంగా కట్ చేసి అందులోనికి చూడండి ఈ రకంగా వస్తుంది. ఇందులోకి ఈ టమాటా రసాన్ని పిండండి. అసలు ఎంత చేంజ్ అవుతుంది అంటే మీరు ఊహించలేనంత మార్పు వస్తుంది చర్మంలో, చాలా మార్పు వస్తుంది. మీరు మాత్రం మంచిగా ఫాలో అవ్వండి, టమాటా రసంతో కలపండి. ఒకవేళ 1 టమాటా రసం సరిపోలేదనుకోండి కొంచెం ఇంకొక టమాటా కూడా కట్ చేసుకొని కలుపుకోవచ్చు. ఈ రకంగా అయిన తర్వాత ఇట్లా కలిపితే ఎట్లా అంటే మనకు ఇట్లా గంధం అనమాట, గంధం ఏ రకంగా అయితే కలుస్తుందో ఆ రకంగా చూడండి ఈ రకంగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని పిల్లలకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మొత్తం పూతలాగా వేయండి. పూతలాగా వేసిన తర్వాత 15-15 నిమిషాలకి బాగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనకు వాటర్ పోసి కడిగేసుకుంటే సరిపోతుంది. స్కిన్ కూడా ఏంటంటే టైట్ వచ్చేస్తుంది అనమాట, టైట్ వచ్చేసినప్పుడు మంచి ఫ్రీగా క్లియర్ అయిపోతుంది. కొంచెం ఏమైనా ముడతలు ఉన్నా కూడా తగ్గిపోతుంది, చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఫాలో అవ్వండి, కంపల్సరీ రిజల్ట్ అనేది చూసుకోండి. తప్పకుండా అప్లై చేయండి. కొంచెం బాగా కొద్దిగా ఆరిన తర్వాత ఇది ఇట్లా అప్లై చేసినాం అనుకో చూడండి, ఇట్లా అప్లై చేసినాం అనుకోండి. అప్లై అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి అప్లై, కొంచెం మసాజ్ లాగా చేయండి మీరు. మసాజ్ లాగా చేసిన తర్వాత
చూడండి అట్లానే ఒక 5-10 నిమిషాలు అట్లా వదిలేయండి వదిలేసిన తర్వాత వాటర్ పోసి కడిగేసేయండి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఒకవేళ సున్నిపిండి పెట్టేంత ఓపిక మీకు లేదనుకోండి స్నానం చేయించేటప్పుడు సోప్కు బదులుగా కూడా ఇదంతా బాడీ మొత్తం అప్లై చేయొచ్చు టమాటా రసం శనగపిండి మన బాడీకి ఎంత అవసరం పడతా అంత మొత్తం సున్నిపిండిలాగా రుద్ది స్నానం చేయించండి వారానికి ఒక 2 సార్లు చేయించండి మంచి రిజల్ట్ వస్తది ఒక రుద్ది ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయండి పిల్లల్ని తర్వాత వాటర్ పోసి కడిగేసేయండి చాలా మంచి రిజల్ట్ వస్తది చాలా బాగుంటది ఎంత మంచి షైనింగ్ వస్తుందంటే స్కిన్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి రిజల్ట్ వస్తది మీరు ట్రై చేయండి పిల్లలకు మంచి స్కిన్ ని ఇచ్చిన తల్లులుగా మీరు కాండి అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ నొక్కండి వీడియోస్ మాత్రం బాగా షేర్ చేయండి అందరికి లైకులు మాత్రం అస్సలు రావట్లేవండి ఒకసారి మీరు లైకులు కూడా చేస్తారని ఆశిస్తున్నానండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్